యథాయుతంగా వివరించి నిజాయితీగా పనిచేసే ఉద్యోగస్తులను నియమించాల్సిన కంప్యూటర్ ఎక్స్పర్ట్ జాబ్లో అవుట్ సోర్సింగ్ అని పెడతావా? అవుట్ సోర్సింగ్ అని ఎవడు పెట్టిండే? కేటీఆర్ పిఏ తిరుపతి అవుట్ సోర్సింగ్ రాజశేఖర్ రెడ్డిది ఒక మండలం కాదా? వాళ్ళిద్దరు దోస్తులు కదా. తిరుపతి సూచన మేరకు కేటీఆర్ నియమించింది కాదా? ఇవాళ టీఎస్టీఎస్ చైర్మన్ ఒకటి సన్నాసి ఉన్నాడు జగన్ అని, వాని సహకారంతో వీనికి ముఖ్యమైన దాంట్లో నేను మార్చిండంటే నేను 21ల నేను చైర్మన్ అయినా ఆడు 17లనే అయ్యిండు. అదెట్లా? నువ్వు అబద్ధాలు చెప్పినావు అంటున్నావు. అరే తిక్కల పాసు, నువ్వు ముందుగాల బ్రోకర్గిరి చేసి వాళ్ళ వెనకాల తిరిగినావు, వాళ్ళ మోసేతు నీళ్లు తాగినావు, ఎంగిలి మెతుకులు తిన్నావు. ఆ ఎల్లా నువ్వే కాదు, నీ వెనకాల కుక్కట్పల్లి నవీన్ కుమార్ గారు ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు. వాడు నువ్వు కలిసి నీ తిరుపతి గారి మాటలు నమ్మి కేటీఆర్తో నీ రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం ఇప్పించింది. ఇవాళ కంప్యూటర్ల కాడ కాపలా ఉండేదానికి జనార్దన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ ప్రశ్నాపత్రాలు ఏ కంప్యూటర్లో ఉంటాయో ఎందులో దాచిపెడతారో కాన్ఫిడెన్షియల్ సెక్షన్కు సంబంధించి ఇవాళ రాజశేఖర్ రెడ్డిని అక్కడికి నూకినవు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏదైనా టీఎస్టీఎస్ కిందనే పనిచేస్తుంది. బిడ్డ నాకు చదువు రాదు అనుకుంటున్నావో అతి తెలివని ప్రవర్తిస్తున్నావు. దొరికినమంటే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఒరే జగను నీ లాగులో తొండ నిడిచి కొడతారు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు. తెలివితేటలు ఎక్కువ ప్రదర్శించకు. ఎవడెవడు ఇందులో ఉన్నాడో వాడి లోతెంత, వాడి పొడిగెంత, వాడు పైకెంత కనిపిస్తుండో, వాడు లోపలెంత ఉండో ఇంచులతో సహా లెక్క పెట్టగలిగిన తెలివితేటలు నా దగ్గర ఉన్నాయి బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో, ఇవాళ నేను ఒక్కటే అడగదలుచుకున్నా. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు, వందలాది కోట్ల రూపాయలకు కేటీఆర్ మంత్రి ఆఫీసే ఈ అమ్మకాలు కొనుగోళ్లకు తెరలేపింది. 2015లో సింగరేణి ఉద్యోగస్తులు కావచ్చు, 2016లో ఎంసెట్లు కావచ్చు, ఇట్లా వరుసగా అది విద్యుత్ శాఖ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, గ్రూప్ 1 నియామకాలు కావచ్చు, ఏవైనా కేటీఆర్ కేటీఆర్ మూత్రుల భాగస్వామ్యం లేకుండా ఈ రాష్ట్రంలో ఎలాంటి కుంభకోణాలు జరగలే. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ పిల్లల తల్లిదండ్రులను నేను గుర్తు చేయదలుచుకున్నా. 2019లో ఈ ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాలు దిద్దిన తర్వాత పరీక్ష ఫలితాలు ప్రకటించడానికి గ్లోబరీనా అనే ఒక ఆంధ్ర కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ గ్లోబరీనా యజమాని ఎవడై అంటే కేటీఆర్ దోస్తు. కేటీఆర్తో పాటు అంటగాగినోడు కలిసి చదువుకున్నోనికి గ్లోబరీనా అనే సంస్థకు ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాల ప్రకటన కాంట్రాక్ట్ ఆడికి ఇచ్చారు. వాడు తప్పిదాల వల్ల 328,000 తప్పులు జరిగినాయని ఫిర్యాదు వచ్చింది. వాటిని పరిశీలిస్తే 60,000 తప్పులు తేలినాయి. 60,000 మంది విద్యార్థుల జీవితాలతోనే ఆ గ్లోబరీనా సంస్థ ఆ రోజు చెలగాటమాడింది. ఆ దెబ్బకు 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు 2019లో. కాబట్టి ఆనాడు ఈ తప్పిదాలకు ఈ లోపాలకు ఆ విద్యార్థుల చావులకు కారణమైనప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనార్దన్ రెడ్డి ఆనాడు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా ఉన్నాడు. ఆనాడు కేటీఆర్ను కేటీఆర్ దోస్తులను గ్లోబరీనా కుంభకోణంలో 27 మంది విద్యార్థుల చావుల నుంచి కాపాడినందుకు పదవీ విరమణ చేసినాక ఆ జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేశారు. ఆ ఎల్ల మీ దోపిడికి సహకరించినందుకు ఇవాళ జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇవాళ జనార్దన్ రెడ్డి చైర్మన్ ఇంతకుముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు అర్హలేని సభ్యుల్ని ఇందులో నియమించడంతో ఇవాళ మొత్తం అవకతవకలు జరిగినాయి. ఒకడు ఆంధ్రోడు, ఒకడు అవుట్ సోర్సింగ్ వాడు, ఇంకోడు ఉద్యోగం పదవి అయిపోయినాక మళ్ళొచ్చి నియమించినోడు. వీళ్ళందరూ కలిసి 30 లక్షల విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడినరు. అందుకే మిత్రులారా, దీని మీద స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 30 లక్షల నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఈరోజు మేము యాత్రా కార్యక్రమంలో ఆనాడు ఫిబ్రవరి 6 42 రోజుల క్రితం సమ్మక్క సారలమ్మ సాక్షిగా అక్కడ మెలుగులో మొదలుపెట్టి ఇవాళ గాంధారి ఎల్లారెడ్డికి వచ్చినాం. కానీ సమస్య తీవ్రతను బట్టి పాదయాత్రను ఆపి ఈరోజు నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎందుకంటే ఇవాళ 30 లక్షల నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో ఆందోళనతో ఉన్నారు,
ఊరికెళ్లి తల్లిదండ్రులకు ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే అప్పుల పాలై 9 ఏళ్ల నుంచి తల్లిదండ్రులకు బరువైపోయి ఉద్యోగం లేక ఉపాధి లేక ఇవాళ నిరుద్యోగ యువకులు అశోక్ నగర్లను దిల్సుఖ్ నగర్లను లేకపోతే